నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. గుత్తి వంకాయని ఉలవచారుని ఇష్టపడిన వారు ఉంటారా? ఆ రెండు కలిస్తే టేస్ట్ అద్దరిపోతుంది కదా. మరి గుత్తి వంకాయ ఉలవచారు కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఉలవల్ని 4 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టిన ఉలవల్ని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టఫింగ్ కోసం కావాల్సిన పదార్థాలు: వంకాయలు, ఎండుమిరపకాయలు, చెనక్కాయ గుళ్ళు, కొబ్బరి, ధనియాలు, కొంచెం జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క, ఉప్పు, కొంచెం నిమ్మరసం. ఒక పాన్ తీసుకొని వాటిని కొంచెం లైట్గా వేయించుకోవాలి అన్నిటినీ. అవి చల్లారిన తర్వాత వేయించుకున్న వాటిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెం నిమ్మరసం, కొంచెం సాల్ట్ వేసి మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. వంకాయల్ని ఇలా కట్ చేసుకొని మనం పొడి చేసుకొని పెట్టుకున్న మసాలా పొడిని ఇలా వంకాయల్ని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీ చేయాలనుకున్నప్పుడు లేత వంకాయలు తీసుకుంటే చాలా బాగుంటుంది. కర్రీకి కావాల్సిన పదార్థాలు: చింతపండు పులుసు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం నూనె, కొంచెం ఆవాలు, రుచికి సరిపడిన ఉప్పు, ఉలవల పేస్ట్. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాన్ని వేడి చేసి అందులో కొంచెం నూనె వేసి ఆవాలు చిటపటలాడించాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత మనం చింతపండు పులుసుని కూడా దాంట్లో పోసుకోవాలి. కొంచెం మరిగిన తర్వాత పసుపు, కొంచెం కారం చూసుకొని వేసుకోవాలి. మనకు రుచికి సరిపడినంత వేసుకోవాలి. మరిగిన తర్వాత ఉలవల పేస్ట్ కూడా వేసి ఉడికించుకోవాలి. చింతపండు పులుపు కూడా ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవాలి దాంట్లో. ఎందుకంటే ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు, కాబట్టి మనం ఎలా తింటామో అంత పులుపు మాత్రం వేసుకుంటే సరిపోతుంది దీనికి. రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. అందులో కొంచెం 1/2 కప్ దాకా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఆల్రెడీ స్టఫ్ చేసుకున్న వంకాయల్ని వేసి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. వంకాయల పైన స్కిన్ లూజ్ అయితే వంకాయలు బాగా ఉడికినట్లే. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే. ఈ కర్రీ పులుపు బాగా ఇష్టపడే వారికి ఇంకా చాలా బాగా నచ్చుతుంది. ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.